అంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్ళినాయి అనుకోవాలా? తాజాగా కొడాల నాని గారి మీద ఆయన చేసింది, అంటే రోడ్లు బాగు చేయడం మీద కనీసం శ్రద్ధ పెట్టకుండా ఆయన ఏదో అన్నారు, ప్యాకాట క్లబ్లును ఇవన్నీ నడుపుతుంటారు, ఆయనకి మాట్లాడే అర్హత లేదు, టైం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతామని మీ మంత్రి గారిని, అంటే డెవలప్మెంట్ చేయట్లేదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్ట ఒక మంత్రిని హెచ్చరించడం. ప్యాక్ ఆట ఆడే వాళ్ళకి ప్యాక్ ఆట క్లబ్లు ఎక్కడ ఉంటాయో తెలుస్తాయి, మద్యం తాగే వాళ్ళకి మద్యంలో ఏ బ్రాండ్లు బాగుంటాయో తెలుస్తాయి, తాగి తందాన ఆడి ఫామ్ హౌస్ లో వేరే వేరే వ్యవహారాలు చేసే వరకు వ్యవహారాల గురించి తెలుస్తాయి. అవన్నీ పవన్ కళ్యాణ్కి తెలిసాము, మా నాయకులకి అయితే తెలియదు, ఎందుకంటే ఆయనే మాట్లాడుతున్నాడు కదా ప్యాక్ ఆట క్లబ్బులు ఇంకేదేదో. ఎస్ ఫామ్ హౌస్ లో ప్యాక్ ఆటలు ఆడుకోను, ఫామ్ హౌస్ లో మద్యం తాగో, ఫామ్ హౌస్ లో ఇంకొక వ్యవహారాలు చేసే వాళ్ళకి అవన్నీ తెలుస్తాయి కాబట్టి ఆయనకైనా అలవాటు కాబట్టి ఓహో మిగిలిన అందరూ ఎట్లా చేస్తారని పవన్ కళ్యాణ్ భావిస్తా ఉన్నాడు. అయినా నాని గారి స్థాయి ఏంటి సార్? నాని గారి గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఉంది చెప్పండి? ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు, చెత్తకోట్లింగాల్లో ఏదో అంట, నాకు అర్థం కాల. మీరు 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 175 అసెంబ్లీ సీట్లుంటే 126 చోట్ల మీకు డిపాజిట్ రాలా? నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల నువ్వు గెలవలా? నీకు చిత్తూరులో 14 సీట్లు ఉంటే నీకు వచ్చింది 0, కర్నూలులో 14 ఉంటే నీ పార్టీకి వచ్చింది 0, కడపలో 10 ఉంటే నీ పార్టీకి వచ్చింది 0, అనంతపురంలో 14 ఉంటే నీ పార్టీకి వచ్చింది 0, నెల్లూరులో 10 ఉంటే నీకు 0, ప్రకాశంలో 14 ఉంటే 0, ప్రకాశంలో 12 ఉంటే 0, గుంటూరులో 16 17 ఉన్నాయి 0, కృష్ణాలో 16 ఉన్నాయి 0, నీకు ఆడ వచ్చినాయి, విశాఖపట్నంలో 0, శ్రీకాకుళంలో 0, విజయనగరంలో 0, ఆఖరి పశ్చిమ గోదావరిలో కూడా 0. మరి నీకు ఇంక అన్ని 0 పెట్టుకొని పెద్ద గుండు 0, నువ్వు వచ్చి ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యే, ఆయన 4 సార్లు గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన గురించి నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నీ రాజకీయ ప్రస్థానం 12 సంవత్సరాలు చెప్పుకుంటానికి నీకన్నా సిగ్గుందో లేదో నాకు అర్థం కాల. 2008లో వచ్చావు రాజకీయాల్లోకి, ప్రజారాజ్యం పార్టీ 6 జెండాలు ఎత్తుకున్నావు ఇప్పటికి, ఇంతకీ నీ జెండా ఏందో నీకు తెలియదు. 2009లో ప్రజారాజ్యం అనే ఒక జెండా ఎత్తుకున్నారు, దాని తర్వాత 2014లో జనసేన అనేది ఒకటి పెట్టి ఈ జెండాతో పాటు ఇంకో 2 జెండాలు ఎత్తుకున్నావు, అది తెలుగుదేశం పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా. మళ్ళీ మనం 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి బిఎస్పీ జెండా, సిపిఐ జెండా, సిపిఎం జెండా, ఇన్ని జెండాలు ఎత్తుకున్నావు, నీ జీవితంలో 6 జెండాలు ఎత్తుకున్నావు, ఎక్కడ ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు. నీ నీ జెండా ఏంటి, నీ అజెండా ఏందో నీకు తెలియదు, ఎవడో జెండా నువ్వు మోస్తా ఉంటావు, ఎవడు డబ్బులు ఇస్తే ఆ డమ్మటి పరిగెత్తుతా ఉంటావు. ఇదే భారతీయ జనతా పార్టీని ఎన్ని మాట్లాడినావు, నన్ను అందరు చూశారు భారతీయ జనతా పార్టీలో వెళ్తామంటే వాళ్ళు కుక్కలాగా చూస్తారు నన్ను. మరి ఈరోజు కుక్కలాగా ఉన్నా అన్కండిషనల్ గా పొద్దు పెట్టుకున్నప్పుడు నీకు సిగ్గట్టలేదు, ఈరోజు రాజకీయాల్లో మాట్లాడుతున్నావు, నువ్వు ఒక రాజకీయ బ్రోకర్ అవి చంద్రబాబు నాయుడికి మరి భారతీయ జనతా పార్టీకి మధ్య బ్రోకర్ చేసే ఓ బ్రోకర్ పవన్ కళ్యాణ్, నువ్వు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతావా? నీ స్థాయి ఏందా? నువ్వే కూడా మాట్లాడటానికి నీకేమో అర్హతుంది? నువ్వు ముందు ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి అమ్మ నేను గెలవగలిగా ఒక ఎమ్మెల్యేగా అని చెప్పి నిరూపించినాక అప్పుడు మాట్లాడు. నీ జీవితంలో నీ అంత నటనే, నువ్వు జీవితంలో నటిస్తావు, సినిమాలో నటిస్తావు, రాజకీయంలో నటిస్తావు, నీ బతుకంతా నటన తప్ప నీకు ఏమి చేత కాదు. ఓ చేత గాని ఓ దద్దమ్మ పవన్ కళ్యాణ్, నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మంచిదని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.